ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త, భారీ వర్షాలకు స్కూళ్ళకు అయితే సెలవులు ప్రకటించడం జరిగింది. ఆ వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ముంబైలో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సోమవారం తెల్లవారుజామున 1 గంట నుంచి ఉదయం 7 గంటల వరకు ఎడతెరపలేని వాన కురిసింది. ముంబైలోని పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ ముంబై, ధవనేశ్వర్, కొంకల్ బెల్ట్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముంబైలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి, రోడ్లపైకి నీరు చేరింది. భారీ వర్షాల కారణంగా ముంబైలోని విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. దానిలో నీట మునిగి రిసార్ట్ నుంచి 49 మంది ఎన్టీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. పాలర్ వరదల్లో చిక్కుకున్న 26 మందిని గ్రామస్తులు రక్షించారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు సెంట్రల్ రైల్వే సబ్రాన్ సర్వీసులపై ప్రభావం పడింది. సోమవారం ఉదయం స్టేషన్లు, ట్రాకులపై నీరు నిలిచిపోయింది. కొన్ని గంటల పాటు రైళ్లు నిలిచిపోయాయి. డొంబిదిలు స్టేషన్లో ట్రాకులపై నీరు చేరింది. ఆటగాఫ్ దంతి స్టేషన్ల మధ్య ట్రాకులపై దెబ్బతిందని, కసరా టిట్వాల స్టేషన్ల మధ్య రైలు సేవలు నిలిచిపోయాయని, అత్యంత రద్దీగా ఉండే కళ్యాణ్ కసరా మార్గంలో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక రైళ్లను దారి మళ్లించారు, కొన్నింటిని రీషెడ్యూల్ చేశారు. ఇకపోతే ముంబైలో సోమవారం అంతా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 3-4 రోజుల్లో మహారాష్ట్రలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.